తెలంగాణ సర్కార్ చేస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నటువంటి దశాబ్ది ఉత్సవాలపై ఎన్నో ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరినట్టేనా అంటే కాదని అంటున్నాయి అధికారిక గణాంకాలు. చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు కూడా అమరవీరుల కుటుంబాలకు చెందిన వారికి ఎవరికి కూడా న్యాయం జరగట్లేదని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నాతో పాటు ఓయి శంకర్ ఉన్నారు, అదేవిధంగా ఓయి పిహెచ్డి స్కాలర్ జీవన్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడడం వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్నలు. నమస్తే. దశాబ్ది ఉత్సవాలు అంటే మీకేమనిపిస్తుంది? కేసీఆర్ చేస్తున్నారు కదా, ఒక ముక్కలో చెప్పండి అసలు ఏం ఎవరి కోసం దశాబ్ది ఉత్సవాలు? వాళ్ళ కుటుంబాని కోసం. వాళ్ళ కుటుంబమే కొట్లాడిండ్రు, వాళ్ళ కుటుంబమే చచ్చిపోయిండ్రు, వాళ్ళ కుటుంబమే అధికారంలో ఉన్నారు, పదవులు అనుభవిస్తుండ్రు. సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబాని కోసం తప్పితే తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాలతో పని లేదు. దశాబ్ది ఉత్సవాలు అనేటివి వాళ్ళ కలెక్షన్లు కమిషన్ల కోసం, తప్పితే ఇంకో దాని కోసం కాదు. ఎందుకంటే నువ్వు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఏమనంటే చేసుకోవాలి. పదేళ్ల పరిపాలన మీది, అది మాది కాదు. పదేళ్ల పరిపాలన మేము ఏమైనా ఉన్నామా? తెలంగాణ ఒక ఎమ్మెల్యేని అడిగిన గిట్లనే ఒకసారి పోయి అన్నా అన్న తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం కానీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడితే మాకు జర గుర్తింపు కార్డు అని ఇప్పియరాదే, మళ్ళా ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు వాళ్ళు లెక్కించుకుంటారు, మమ్మల్ని ఉద్యమకారులని ఉద్యమకారులే కాదంటారు, జర మాకు ఉద్యమ కార్డు ఇప్పియే జర. అప్పుడు స్వాతంత్ర సమర యోధులకు అయితే ఇచ్చింది కదా కార్డు, ఎట్లా ఐడెంటిఫై చేసినారో అట్లనే ఐడెంటిఫై చేసి మాకు ఒక గుర్తింపు కార్డు ఇయ్యండి ఉద్యమకారులుగా, మాకు గౌరవించినట్టుంటది ఈ ప్రభుత్వం అంటే. అదో తమ్మి, 10 కోట్ల మంది పనిచేసిండ్రు, సారీ 4 కోట్ల మంది పనిచేసిండ్రు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందరికి ఇవ్వాలి అంటాడు ఆ పెద్ద మనిషి. బుర్రల మెదడు ఉందో లేదో అర్థం కాదు. నేను ఆ మనిషిని పేరు చెప్తలేను కానీ ఆ మనిషికే అడుగుతున్నా ఇవాళ, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఒక ఎమ్మెల్యేనే అన్నాడు నాతోటి. నా సహచరుడు కాబట్టి పోయి అడిగిన, అడిగితే ఆయనే అన్నాడు. నేను ఆయనకే ఒక సవాల్ విసురుతున్నా, తెలంగాణ ఉద్యమంలో మరి 10 కోట్ల 4 కోట్ల మంది పనిచేసాడు కదా, పనిచేసినప్పుడు మరి మీకే ఎందుకు ఎమ్మెల్యే రావాలి, మీకే ఎందుకు ఎంపీలు రావాలి, మీకే ఎందుకు కార్పొరేషన్లు రావాలి, మీకే ఎందుకు ఫెడరేషన్స్ రావాలి, మీరే ఎందుకు జడ్పీడీసీలు రావాలి, ఎమ్మెల్సీలు రావాలి అడుగుతున్నా మీకు. మేం బుర్ర అనేది మైండ్ లో పెట్టుకొని మాట్లాడరు, ముఖాలు పెట్టుకొని మాట్లాడరు. దశాబ్ది ఉత్సవాలతో అంటే అమరవీరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు, మాకు న్యాయం జరగట్లేదు, మా వాళ్ళు అమరులు అయిపోయారు అని కూడా చాలా మంది వస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి వాళ్ళ పరిస్థితి ఏమున్నది? వాళ్ళు అనుకున్న వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. యాక్చువల్గా ఏంటి అంటే 1200 మంది చచ్చిపోయినని వాళ్ళే పొడబొబ్బలు పెట్టుకొని సాతులు దరుచుకుంటా, జబ్బలు దరుచుకుంటా, అయ్యో కొడుక బిడ్డ అని కళ్ళ నీళ్లు మీరు అడిగేటట్టు ఇక దాన్ని మళ్ళీ ఆడవాళ్ళు ఫీల్ అవుతారు, లేడీస్ ఫీల్ అవుతారు, నేను అడగకూడదు. కళ్ళ నీళ్లు భూమిలో అడిగేటట్టు ఏడ్చి ఉద్యమకారులు చచ్చిపోయానని ఆ ఉద్యమానికి ఉపయోగించుకున్నారు. ఇలా 1200 మంది అన్ని చనిపోయానన్నారు. ప్రాపర్గా మీ దగ్గర ఎఫ్ఐఆర్లు అయినాయి, ఇన్వెస్టిగేషన్ చేయి, ఎక్కడెక్కడ ఏ ఆత్మహత్యలు జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది చేసి అందరికీ మీ కొంతగానం మునిగిపోతుందా? తెలంగాణ ప్రజల సమయం కదా ఇది, నేర్చుకున్న మాటనే కదా. ఇక వాళ్ళని కూడా సగం కొంతమందికి నింద పెట్టినావు, కొంతమందికి ఎండ పెట్టినావు, మరి ఎట్లయితుంది? తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరినట్టేనా మరి ఈ దశాబ్ది ఉత్సవాలతో? నేను ఒక్కటే మాట్లాడుగుతున్నా ఇవాళ ఈ బట్టెబాజు గాళ్ళే ఏం మాట మాట్లాడిందంటే నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు అన్నారు కదా. ఈ 3 పంచాయతీలు ఎగినాయా? ఈ బట్టెబాజు గాళ్ళని అడుగుతున్నా, 3 పంచాయతీలు ఎరిగినాయా? బగ్గ రాయి, తాగుడు, ఊగుడు, తూలుడు, ఇది తప్ప ఇంకొకటి ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇలా డీజల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అని సొమ్ము కబుర్లు చెప్పే మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా నువ్వు డీజల్ పెట్రోల్ రేట్లు తగ్గించకుండా గడిచిన పనుల తగ్గించకుండా ఇవాళ బైల్స్ రేట్లు తగ్గించినావు. అంటే కేంద్రం కదా, కేంద్రం మీద చూస్తున్నాడు కదా, మానే ఉంది కేంద్రం పెంచుతుంది అంటున్నాడు కదా. సిగ్గు మానం లజ్జ శరణ్యం ఉంటే ఇలా కడుగుతున్నా నేను, శరణ్ ఉంటే ఇలా 17 రాష్ట్రాలు తగ్గించినాయి. ఏం నీకేం పుట్టింది? నీకేమైనా మాయ రోగం వచ్చిందా, మత్స్య రోగం వచ్చిందా? ఎందుకు తగ్గించావు నువ్వు ఇవాళ? అక్కడ జిఎస్టీగా పోయి బల్లా గుద్ది 2 సార్లు ఎగబడిన జిఎస్టీ పోవడానికి, బల్లా గుద్ది అడగకపోయినా జిఎస్టీలో కడుపు కానీ బల్లా గుద్ది అడగాల్సింది పోయి ఇలా 2 సార్లు ఎగ్గొట్టి ఇలా పైచాచి కారణం నడుస్తుండ్రు. ఇలా దేశం ఇది,
రాష్ట్ర ఎంటిక ఉన్న ఒకటి పీకిన ఒకటి ఈ దేశం ముందు ఏమీ నాకు ఇప్పుడు ఈ దేశం ఇచ్చే ముందు ఈ దేశం తర్వాతనే ఏదైనా ఈ స్వార్థమైనా నువ్వైనా ఇంకెవరైనా ఎలా దేశ భవిష్యత్తు కోసము ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త ప్రణాళిక పెట్టి నువ్వు ఎలా జిఎస్టీ సిస్టమ్ ని జిఎస్టీ కౌన్సిల్ కి నువ్వు హాజరు కాలేదు అంటే నిన్ను ఏమనాలి ఇప్పుడు ట్విన్ టవర్స్ ఏదో కడుతున్నా అంటాడు సచివాలయం ప్రాంగణం వాళ్ళ బొండ టవర్స్ బొండ టవర్స్ దాని వల్ల వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా నేనేం చెప్తున్నా సెక్రటేరియట్కు నిన్న మన దాకా బీడువడ్డ తీయాల తెలంగాణ ప్రజల ఆస్తి అయినా తెలంగాణ ప్రజల ఆస్తి గాని అధికారం గానికి దూరం చేయడాని కోసం పాస్ ఇయ్యలేదంటే పాస్ లో నిన్న మన ఓపెన్ చేశారు ఇవాళ ఈ రోజు నాడు నేను పేపర్ లో ఇచ్చిన సెక్రటేరియట్ ఎవరైతే సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ సిబ్బంది మీద ఉద్యోగులపై కంప్లైంట్ పెట్టిండు అది గడి బిడువడుతుంది గడి అది గడియే బిడువడుతుంది ఇయాల కాకపోతే రేపు ఎందుకంటే ప్రగతి భవన్ అనే గడిలోకి ఎవరు రానియాడు ఈ గడి సెక్రటేరియట్ గడి ఇళ్ళకి ఎవరు రానియాడు కైవసం సెక్రటేరియట్ ఒక మాట ఇంకొక మాట చెప్తే ఇవాళ ప్రజల సొమ్ముని పందికొక్కలాగా మెక్కడానికి కోసం అన్ని అయితే కాళేశ్వరం ప్రాజెక్టు భూముల దూడాలి భూములు పోయాలి అయితే సెక్రటేరియట్ భూముల దూడాలి భూములు పోయాలి అయితే ట్విన్ టవర్స్ భూములు దూడాలి భూములు పోయాలి మీకు లెక్క పత్రం దొరుకుతుందా అందుకనే ఎక్కడ కమిషన్లు కలెక్షన్స్ ఉంటాయో అక్కడనే పని మొదలు పెడుతుంది వేరే కడతారు మాట్లాడుతూ ఏమంటుండ అంటే సెక్రటేరియట్ అనేది ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి గెలిచినా ఆ ముఖ్యమంత్రి అందులో ఉంటాడు కేసీఆర్ కోసం కట్టుకుంది కదా అంటున్నాడు ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు అందులో ఈ దానికే కట్టింది ఉంటాడు ఈ బట్టే బాసి వాళ్ళకి కూడా తెలవాలి ఇవాళ దేశంలో పార్లమెంట్ అనే ఒక భవనం ఏర్పడ్డది అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరే పెట్టుకొని పోరు అదే కుటుంబం లేరు పిల్లలు లేరు జైలు లేరు మీకన్నా ఉన్నారు కదా మీ అందరూ పెట్టుకొని పోతారా కట్టుకొని పోతారా ఇవాళ దాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నావు ఇలా దాన్ని ఎందుకు పరిష్కరించినావన్నా ఇలా నువ్వు 19 పార్టీలు ఒక తాటి మీద పని చేసినాయి ఒక బీజేపీ అనేది ఒక తాటి మీద పనిచేసింది అది వాళ్ళ కోసం కట్టుకోలే మరి అది కడితే 970 కోట్లు దేశంలో ఉన్న మంత్రులు ఎంపీలందరి కోసం 970 కోట్లు అయితే నువ్వు 1600 కోట్లు ఎట్లా పెట్టినావు నీ తాత సొమ్మనా నీ తాత జాగీరని పెట్టినావా ఇంకో 1000 కోట్లు అదనంగా కావాలి ఇంకా పూర్తి కాలేది మిగతా పేర్లు పూర్తి కాలే ఇప్పటికే ఎత్తిపోతుంది ఒక చిన్న వాళ్ళకి ఈ గరుద్ధి పడతాయి ఇప్పుడు ఆ స్మారకం చిహ్నంలో కూడా 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి నిజమేనా అది బరాబరి మారుతాయి దాన్ని నేను చెప్తున్నా కదా వాళ్ళు కలెక్షన్లు కమిషన్ల కోసమే ఇవన్నీ ఎక్కడైతే వాళ్ళ కమిషన్స్ వస్తాయో గా పనులు మొదలెడుతుంది వేరే ముట్టుకుంటున్నారు వేరే ముట్టుకోరు ఎందుకంటే తెలంగాణని ఆశాంతం నాకేయడాని కోసం ఈ ఏమనాలంటే ఓ గజని ఫ్యామిలీ ఉంది కదా గజని గోరీ ఫ్యామిలీ లెక్క ఈ తెలంగాణ మీద పడ్డది ఈ ఫ్యామిలీ అలా లెక్క వాళ్ళే వీళ్ళు అంటలేరు వాళ్ళ లెక్క వాడి దోచుక తింటుండ్రు ఇవాళ నేనేమడుగుతున్నా ఇవాళ నీళ్ళు అన్నావు నిధి అన్నావు నేను కాలన్నావు ఈ మోడీని కథ వీడిందా నీళ్ళు అంటే 100 రోజుల్లో తెలంగాణ ఉద్యోగం చేసేటప్పుడు నేను ఈ పంచాయత దిన్నేలా అదే తమిళనాడు పోయి దిన్ని రోజులు మీలో కోసం మాట్లాడతారా మీలో కోసం అడుక్కుంటారా అని తమిళనాడు పోయి దిన్ని మాట్లాడి చెప్తుంది మళ్ళా అరే నీళ్ళ కోసం 2 రోజులు అన్నాడు ఇటొక్క బెంచ్ మధ్యలో బెంచ్ చేసి ఇటొక్క కూర్చు చేసి అటొక్క కూర్చు చేసి 2 రోజులు తాగాడు ఆడియోచ్చి తుమ్కు అడ్డం అంటాడు అడ్డం లేవు పొడవు లేవు నిలువు లేవు ఏమిరాయా ఇన్ని రోజుల నుంచి పంచాయతీ ఎందుకో ఉన్నది ఒకసారి కృష్ణా ట్రిబ్యునల్ కానీ గోదావరి ట్రిబ్యునల్ కానీ కాన్స్టిట్యూట్ చేయకపోతే ఎందుకు కాన్స్టిట్యూట్ చేస్తలేవు ఎందుకు నీళ్ళ పంపకాలు జరుగుతలేవు ఎందుకు సుప్రీంకోర్టులో కేసు వేసినావు ఆ కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నావు ఇవన్నీ విషయాలు చెప్పలే ఆఖరికంటే తోములు కొట్టుకొని పొక్క కొట్టుకొని మన నీళ్ళు ఆంధ్రోళ్ళు తీసుకుపోండి తీసుకుపోండి రాసి ఇచ్చొచ్చిండు జీవో నెంబర్ 202-63 చేసుకుంటే ఇప్పటి వరకు దాని మీద చర్చ లేదు నీళ్లు పంపిణ ఆంధ్రకు ఇక నిధులు మెగా కృష్ణారెడ్డి ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం ఆంధ్ర ప్రాంతపు పేద ప్రజలు మనకు శత్రువులు గారు ఓన్లీ పెట్టుబడిదారులతో శత్రువులు అన్నాం మరి పెట్టుబడిదారు ఇలా ఆమ్మారి ఆధారం గురించి మాట్లాడే ఈ పట్టరాజు ఇలా ఎందుకు మాట్లాడద్దు
మగా కృష్ణారెడ్డి తోటి మగా కృష్ణారెడ్డి పోటు కాడి ఈ తెలంగాణకు భర్తీ చేయగలుగుతాడా? ఇంకా లేటం లేదా? ఇలా రాజగోపాల్ రెడ్డి అనే టైంకి దేశంలో టెండర్ వేసి ఒక టెండర్ తెచ్చుకుంటే టెండర్ కోసం అందరు ఏమేమి పేరు చేసినావు? రాజగోపాల్ రెడ్డి కంపెనీ లేదా టెండర్ దక్కించుకోవడానికి? మగా కృష్ణారెడ్డి అనే మొగడు మొగుడు ఇలా ఆయన కరెక్ట్ దొరికిందా? కరెక్ట్ దొరికిందా? ఇలా పోయినా మిగులు మిగులు లేని తర్వాత ఇక నియమకాలు ఏంటంటే అమ్మకుండా మొత్తం బజార్లో పెట్టి అంగడిలో పెట్టి అడ్రస్ పెట్టి అమ్ముకుంటారు. ఇలా ఏ ఎత్తడం పడి ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిన విద్యార్థులు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఏదో కష్టపడి ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న పైసలు పెట్టుకుని ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిన పేపర్ లీక్ చేసి అందరిలో సరుకులు కమ్మ పడుతుంది. అది వాళ్ళని కూడా సిగ్గు లేకుండా ఇవ్వాల. సిగ్గు లేకుండా ఆ దొంగలను అక్కడే పెట్టిండు. అక్కడే పెట్టి అరే చైర్మన్ బోర్డు నెంబర్లే అది ఇన్ఎలిజిబుల్ పర్సన్ రా నాయన అని ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది. అది ఇంకా కాలే పిటిషన్ పెండింగ్ లో ఉంది. వాళ్ళ పిటిషన్ పాండవ ఎన్నికలు చేసిందని హైకోర్టు కూడా వాళ్ళ నీళ్ళు ఉంచింది. అయినా చింపు లేకుండా దొంగలు పెట్టుకొని మరి చిట్టు అనే కమిషన్ వేసి చిట్టు అనే సిట్ వేసి విచారణ జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉంది. ఏ తరఫున జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్ పెడతానే ఉంటారు. ఎగ్జామ్ దొంగలు పెట్టుకొని ఇవాళ ఎగ్జామ్ పెట్టి ఏం సాధించినాం? ఇవాళ ఏమని ఏమని బతుకుమారింది? పూలబండి బతుకుమారిందా? చెప్పులు పెట్టుకున్నట్టు బతుకుమారిందా? పళ్ళు పెంపుకున్న బొట్టలు బతుకుమారిందా? ఇంకా ఇంకా ఏమి బతుకుమారింది? మీ బతుకోవడం మీ కుటుంబం అయితే మారింది. ఒక్కొక్కడికి బెంజు కార్లు వచ్చినాయి, ఒక్కొక్కడికి 1000 ఎకరాల భూములు వచ్చినాయి, లేకపోతే బాణాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇంకా మేమే టీకాదారులము. మే ఈ తెలంగాణ ప్రజలంతా మా కుటుంబంలో అంటాడు. ఆయనకు టిట్టో టీలకు సిగ్గుండాలి. అరే నాయన రాజే మీతో పాటుగా మీకంటే ఎక్కువ వేసినా ఉద్యమం. చాలా మంది విద్యార్థులు దెబ్బలు ఉన్నారు, రక్తాలు ఏమినాయి. అట్లాంటివి మరి వాళ్ళు మీ కుటుంబం ఎందుకు కాలే? మీ లెక్క ముందు కాదు ఎందుకు తిరుగుతాడు? మీ లెక్క ముందంతా ఎందుకు కాలే? మీ లెక్క పనులు ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తలేవు అంటే మీరు మీ కుటుంబ పాలన, ఈ దేశంలో కుటుంబ పాలన పోతేనే పేద ప్రజలకు న్యాయం అవుతుంది. తెలంగాణ కోరుకున్న ఒకటే, నీళ్లు నిధులు నియామకాల మీద పక్కగెడితే ఇలా ఆత్మగౌరవం కోసం తెలంగాణ కావాలనుకున్నాం. ఆత్మగౌరవం మా నినాదం. ఈ దొంగలు రాజకీయ పార్టీ మారుతుంది. కొత్త సీసాలో పాతసార వేసినట్టు అని మేము అనుకున్నాం. భౌగోళిక తెలంగాణ కూడా తప్ప మిగతా ఏది అనుకోలే. మేమేమనుకున్నాం అంటే కూడు గూడు గుడ్డ చేతి మీద పని దిద్ది కొడుకున్నాం తెలంగాణ. ఈ బట్టబాజీ నాయకులంతా రాజకీయ నాయకులంతా బోకర్ నా కొడుకులు అనే విషయం మాకు తెలుసు. కాబట్టి దీంతో దొరికింది ఏం లేవు. ఈ ఉత్సవాలతో మాకు పనేం లేదు. కానీ ఉత్సవాలను ఎందుకంటే జూన్ రెండును మేము ఎందుకు గౌరవిస్తున్నాం అంటే ఈ రోజు మేము కొట్లాడుకున్న అమరవీరుల సాక్షిగా తెలంగాణ వచ్చింది కాబట్టి దాని గౌరవప్రదంగా ఒక్క రోజు దాన్ని గౌరవించినాం. మిగతా రోజులు మిగతా కార్యక్రమాలు మాకు అవసరం లేదు. వాళ్ళు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చి ఉత్సవాలు చేయమని పైసలు దోచిపెట్టడానికి తప్ప ఇది పేద ప్రజలు కొరిగింది ఏం లేదని నా అభిప్రాయం. ఈ ఉత్సవాలను కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. జీవన్ గారు మీరు చెప్పండి. ఏబిపి రాష్ట్ర నాయకులు జీవన్ గారు, నిరుద్యోగుల పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల పరిస్థితి ఏంది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? జూన్ రెండు అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరము 41 రోజుల పాటు ప్రతి విద్యార్థి కానీ ప్రజలు కానీ లాయర్లు కానీ ప్రతి ఒక్క విద్యార్థి ప్రజలందరూ కూడా కొట్లాడి సాధించుకొని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత జూన్ రెండు అందరూ కూడా గౌరవిస్తాం, దాన్ని ఆహ్వానిస్తాం. ఈ ప్రభుత్వం పైనైతే ఈ యొక్క ప్రజానీకానికి కానీ విద్యార్థి లోకానికి కానీ నిరుద్యోగ విద్యార్థులు అందరూ కూడా ఒక చింతశుద్ధి కానీ నమ్మకం అనేది వాళ్ళ వారి మీద కోల్పోవడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే కేసీఆర్ యొక్క నియంత్రణ పాలన ఏ విధంగా ఉందంటే కేవలం మా యొక్క కుటుంబం మాత్రమే కొట్లాడింది, మా యొక్క కుటుంబం మాత్రమే తెలంగాణ తీసుకొచ్చిందని మాట్లాడుతుంది. అయ్యా కేసీఆర్ 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు సగం మందిని మీ కేటీఆర్ హరీష్ రావు దగ్గరుండి చంపి ఈ రోజు తెలంగాణ సాధించాలనే అంటే మాటలు మాట్లాడుతున్నాం, విర్రవీగిన మాటలు మాట్లాడుతున్నాం. దయచేసి బంద్ చేసుకో. ఈ రోజు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకం కష్టపడి కొట్లాడితే ఈ రోజు తెలంగాణ వచ్చిందని గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఉద్యమాన్ని ఈ యొక్క తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ని అమ్ముడిపోయి కేసీఆర్ అనే వ్యక్తి అమ్ముడిపోయి కాంగ్రెస్ వైఎస్ఆర్ అమ్ముడిపోతే ఆ రోజు ఉవ్వెత్తున ఎగిసి మళ్ళీ దానికి ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ.
ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళా దాన్ని వెలికి తీసిన తర్వాత దాన్ని మళ్ళా ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా సోయి వచ్చి మళ్ళా కేసీఆర్ ముందుకు సాగింది తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు దాదాపు 2014-2016 టైంలో వన్ టైం రిజిస్ట్రేషన్ కింద 25 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2014-15 నుంచి దాదాపు 2023 వరకు ఇంకా అదే విధంగా దాదాపు నిష్పత్తి పెరిగింది. దాదాపు 30 లక్షల నుండి 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఒక 9 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. ఉన్న ఉద్యోగాలు ఊరుకుంటే పరిస్థితి ఈ రోజు దరిద్రమైన పరిపాలన నిజాం సర్కార్ పాలన ఇక్కడ కొనసాగుతుందని ఆ రోజు విద్యార్థులుగా భావిస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేయకపోతే అసలు తెలంగాణ వచ్చి ఉండేది కాదు, జాతి పిత అంటున్నారు కదా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ముఖ్యంగా. అంటే ఎవరికి రాసినట్టు వాళ్ళకి నచ్చినట్టు ఆర్టికల్ రాసినట్టు రాసుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకొని కొంతమంది ప్రొఫెసర్ల కుమ్మకై అదే విషయము జయశంకర్ గారు ఈ రోజు బతుకుంటే అసలు యుద్ధం ఎట్లా జరిగింది, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, నిజాలు బయటకు వచ్చేది. అతన్ని మా గురువు గురువు అన్న తర్వాత ఇప్పుడు గురువుని తీసుకొచ్చి పడేసిండు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి వ్యక్తులు ఎంతో మంది ఆ టైంలో కొట్లాడి దగ్గరుండి సాయంత్రం ప్రొఫెసర్ ఎంతో మందిని వారందరినీ స్టోరూమ్ వేసి బంధిస్తుండు, లేకుంటే చిత్రహింసలు పెడుతుండు, వాళ్ళు ఇబ్బంది పెడుతుండు. కాబట్టి చరిత్ర కంప్లీట్ గా ఈ యొక్క ప్రభుత్వము వక్రీకరిస్తూ ఈ రోజు రేపు పాఠ్య పుస్తకాలలో కూడా తీసుకుపోయి వక్రీకరించి పాఠ్య పుస్తకాలలో పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా రేపు ఖండిస్తుంది. నిజంగా కొట్లాడిన వారు ఎవరు, వారి యొక్క పాఠ్య పుస్తకాల్లో వారి పేర్లు మాత్రమే పెట్టాలని ఏబీపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా కల్వకుంట్ల కుటుంబం ఒకటే కొట్లాడలేదు, దాదాపు 4 కోట్ల ప్రజానీకం కొట్లాడింది. వివిధ సంఘాలు, వివిధ ఆర్గనైజేషన్లు ప్రతి ఒక్కరు గళమెత్తి ముందుకొచ్చి కొట్లాడినా సాధించుకోవడం జరిగింది. గళమెత్తి కొట్లాడడం వల్ల ఈరోజు సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు కల్వకుంట్ల కుటుంబము కేవలము స్కీముల పేరు స్కాములు చేసుకోవడం తప్ప ఈ రోజు ఎక్కడ ధనాలు ఉంటే అక్కడ మాత్రమే ఈ యొక్క ప్రాజెక్టుల పేరుతో దండుకుంటుంది తప్ప దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం 2014 నుండి దాదాపు 22 లక్షల కోట్ల నుండి 26 లక్షల కోట్ల రూపాయల దాకా ఈ యొక్క బడ్జెట్ లో పెడితే దాదాపు ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబమే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అక్రమ నల్లధన ఉత్పత్తి కేంద్రంగా మార్చుకొని ఈరోజు సిసి బ్యాంక్ లో దాచుకునే కెపాసిటీ ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి 5 అకౌంట్లు సిసి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంటే ఎంత అవినీతి చేశారని ఇదే నిజ స్వరూపం అని ఈ రోజు విద్యార్థులకు భావిస్తుంది. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాలతో ఏమన్నా అంటే ఉరగమని ఉందా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అమరల కుటుంబాలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందా? అమర వీరులను ఆనాడు జయ తెలంగాణ అన్నోడేమో రోడ్డు మీద, నై తెలంగాణ అన్నోడేమో నీ క్యాబినెట్ లా నీ ప్రగతి భవన్ లా ఎట్లుంటాయని ఈరోజు విద్యార్థులకము నడమెత్తి అడుగుతుంది. ఈరోజు కల్వకుంట్ల కుటుంబము దాదాపు 100 కోట్ల అవినీతి చేయడమే కాకుండా ఈ రోజు కొంతమంది కార్పొరేట్ క్యాపిటలిస్టులను తీసుకుంటూ మళ్ళీ ధనార్జన ధ్యేయంగా ఇంత అమౌంట్ ఇస్తే మినిస్టర్ పదవి, ఇంత అమౌంట్ ఇస్తే ఎమ్మెల్యే పదవి ఇస్తామని చెప్పి పైసలు దండుకునే కార్యక్రమం తప్ప ఈ రోజు కొట్లాడి సాధించిన ప్రాణాలు అర్పించినటువంటి అమరుల వీరుల కుటుంబానికి ఇంతవరకు ఒక కుటుంబాన్ని కూడా న్యాయం చేసిన పాపన పోలేదు. అంతేకాకుండా ఈ రోజు ఈ యొక్క విద్యార్థులకు ఒకటే భావిస్తుంది, ఈ యొక్క నిజాం సర్కార్ పాలన 7వ తుగ్లక్ గాను ఇప్పుడు 8వ తుగ్లక్ గా కొనసాగుతున్నటువంటి కేసీఆర్ పరిపాలన అంతం అందే వరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఏబీపీ భావిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఈ యొక్క 4 కోట్ల ప్రజానీకానికి, నిరుద్యోగ యువతకు, విద్యార్థి లోకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తుంది అఖిల భారతీయ ఉద్యోగ పరిషత్ నుండి, ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మనకు అసలు సిసలైన ఆయుధం ఏదంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుతోటి రానున్న రోజుల్లో ఇలాంటి దౌర్భాగ్యాల పాలన నశించాలంటే, ఇలాంటి కేసీఆర్ లాంటి తుగ్లక్ పరిపాలన నశించాలంటే మంచి నాయకుడిని ఎంచుకొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ఈరోజు ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి తెలియజేస్తున్నాం. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కదా తెలంగాణ సర్కారు, 150 కోట్లు ఖర్చు పెట్టింది అడ్వర్టైజ్మెంట్, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎవరి కోసము, ఎవరి సంపద, ఎవరికి ఎవరు ఖర్చు పెడుతున్నారు అసలు? దాదాపు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ పేపర్ ఫ్రంట్ పేజీ వేయడంలో దాని అవసరం ఏమొచ్చింది?
अदे अंशाने एवर प्रजाक मुझे पन्न मंद विद्यार्थुवर प्राणा अर्पच्चारो वाल एफआर पेर मैद एवरेवर निजा चलो वाली पन्े वत्म बलदानक अमरवीर कुटाल खर्च पड़ते इंत पुण्यम वेलंगा राष्ट्र प्रजाक अंदर मंजी पेशकटर का केवल 150 కోట్లు కేవలం పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ కే ఖర్చు పెట్టడం అంటే చాలా సిగ్గుచేటు ఈ రోజు దళాన్ని చాలా వృధాగా ఖర్చు పెడుతున్న తప్ప ఈ రోజు విద్యార్థి లోకానికి గాని ప్రజా నికానికి కూడా ఇంత శుద్ధ చింత శుద్ధి లేకుండా పని చేస్తున్నాడు ఏందనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరి నోట్లో వెళ్తుంది ఈ రోజు గ్రామ సాయిలలో కూడా मार्पु मొదలైంది తన యొక్క ప్రభుత్వాన్ని కుప్పకూల్చుకునే విధంగా ఈ రోజు కేసర్ చేస్తున్నారు అదే విధంగా తన మరణ శాసనాన్ని తనే రాసుకున్నట్టు ఈ రోజు సుస్పష్టంగా ప్రజానికాని గాని విద్యార్థి లోకానికి కూడా అర్థమవుతుంది ఇప్పటికైనా కేసీఆర్ యొక్క పదవ సంవత్సరాలకైనా చింతశుద్ధిగా మేలుకొని ఇప్పటికైనా నన్ను నిలబెట్టింది ఈ యొక్క ప్రజానీకము విద్యార్థి గలము ఎంతో మంది మంది విద్యార్థుల ఆత్మబలదాలంగా నేను కూర్చున్నానే సోయి తెచ్చుకొనైనా ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలని ఈ రోజు విద్యార్థి లోకం భావిస్తుంది అది మొత్తానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఇక్కడ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు వాళ్ళకొచ్చే లాభం కూడా లేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు అమరవీరుల కుటుంబాలు 100ల మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి ఎంతో మంది అమరవీరుల కుటుంబానికి సంబంధించిన ఎవరు కూడా న్యాయం జరగలేదని కూడా మాట్లాడుతున్న పరిస్థితి నీళ్ళు నిధులు నియమకాలు ఏవైతేనే ముఖ్యంగా ఇది తెలంగాణ ప్రజలకు రాలేదని కూడా మాట్లాడుతున్న పరిస్థితి అడ్వర్టైజ్మెంట్లకు దాదాపు 100ల కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఖర్చు చేస్తున్న పరిస్థితి వీళ్ళ ఉద్యమకారులు విద్యార్థి నాయకులు చెప్తున్న వర్షన్ అయితే ఇది చూస్తూనే ఉండండి మన తెలుగు గారు कैमरा मैन पाशा तो भार्गव मन तेलुगु हैदराबाद।